అసలు రాలేదు. మనకి ఏదన్నా మనకు జరిగినా ఏంటంటే ఒక్కోసారి కొంతమందికి కీడులాగా కనిపించేవి కూడా జరగవచ్చు. బాబా ఎందుకు చేశారో, దానికి మన మీద కోపం ఎందుకుంటుంది, మనం హాని చేయాలని ఎందుకుంటుంది. ఎందుకంటే సాయి భక్తులు కీడు జరగటం ఏంటంటే నాన్ సెన్స్ కాకపోతే అసలు అబ్సర్డ్ అది, అసలు పారాడాక్స్. సాయి భక్తుడికి కీడు జరిగింది అని అంటారు, సాయి భక్తుడికి కీడు జరగదు, జరిగే క్వశ్చన్ లేదు. నిప్పు దగ్గరికి పోతే వేడి పెరుగుతుంది, కళ్ళు మూసుకోమని తెలుస్తుంది నిప్పు దగ్గరికి పోతున్నాం అన్నది. అట్లాగే బాబాకి దగ్గర అయిపోతే ఆయనకి సిమ్టమ్ ఏంటంటే, ఆయన ఇచ్చేటువంటి సిమ్టమ్ ఏంటంటే ఆనందం తెలుస్తుంటాం. కళ్ళు మూసుకొని పోతాం కనుక ఒకసారి అగ్ని దగ్గరికి పోతున్నాం అనుకొని దూరంగా పోతాం, చలి పుడుతుంది. చలి పుడుతుంది అంటే అంటే కష్టాలు వచ్చి కోపాలు వచ్చి చిడి కలిగి ఇంకేదో సమస్యలు వస్తున్నాయంటే అటు దూరంగా పోతున్నాము. దూరంగా పోవడం వల్ల చలి పుడుతుంది, దగ్గరికి పోతే వెచ్చగా ఉండాలి అని వెనక్కి తిరుక్కొని మళ్ళీ ముందుకు పోవాలి. నేను అగ్ని దగ్గరికి పోతున్నానండి, అయినా కూడా చలి పుడుతుంది అంటే మాత్రం తప్పదు, పుట్టదు. బాబా దగ్గరికి అయిపోతున్నాం, బాబాకి చాలా దగ్గర అయిపోయినాం, ఆయన విపరీతంగా ప్రేమించేస్తాం, అయినా నాకు ఇన్ని కష్టాలు వచ్చాయని మాత్రం రావు, తప్పదు అన్నట్టు అనుకుంటుంటాం మన అవగాహన లోపం వల్ల. నా భక్తుని నేను అన్నాడు పతనం కానివ్వను అని బాబా అన్నాడు. సాయి భక్తుడికి కష్టం ఏమిటయ్యా అని నేను అంటున్నా. కష్టం వచ్చింది, నేను ఇదైపోతున్నాను, నేను నా బాధలు భరించలేము, అసలు నా బాధలు ఎవరికి చెప్పుకుంటావు అని వాడు అన్నాడంటే, ఐఎమ్ సారీ యువర్ నాట్ ఎ సాయి డివోటీ అంటాను.